హే హలో గైస్, వెల్కమ్ టు సాయినవ్యా ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటిది? బిర్యానీ కాదు గైస్, ఈరోజు వీడియో అయితే నేనైతే దినక చికెన్ అయితే జామ్ రోల్ అవుతుంది, అందుకని ఈరోజు అయితే చికెన్ తెచ్చుకున్నా. అంటే చికెన్ అంటే చికెన్ ఎట్లా అంటే బిర్యానీ తినబుద్ది అవుతుంది. బిర్యానీ అయితే వేస్తున్నా గైస్. ఇవైతే తినదు కాబట్టి అందుకని వెజ్ బిర్యానీ కుళ్ళు తీసి చూడండి ఎత్తుందో. అది ఎట్లా చూస్తున్నా చూడండి. ఇవకైతే కూరలు అయితే వేసి వెళ్తా. ఓకేనా? చెంపా అవుతుంది గైస్. ఇవకైతే బిర్యానీ అయితే కాదు, మీరైతే మళ్ళీ కామెంట్లలో అయితే అనకండి. బిర్యానీ అయితే పెట్టట్లేదు, మటన్ కీమ్ అయితే తెస్తున్నా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే తెస్తా పోయి. ఇదైతే ఫస్ట్ చేసి వెళ్తే తొందరగా అయిపోతుంది కదా అని అట్లా ప్లాన్ చేసి అయితే ఇక బిర్యానీ వీడియో లాంగ్ వీడియో కొట్టలే కదా, అందుకని లాంగ్ వీడియో తీసి అయిపోతుంది అని. మేమైతే ఎట్లా చేస్తాం, ఎట్లా అవుతుంది కామెంట్ లో చెప్పండి. ఇదైతే వీడియో అయితే మొత్తం నేనే ఇట్లా అడ్డగోలే చేస్తా. అంటే నాకే అడ్డగోలు అయితే ఏం చేయాలి, ఎందుకంటే నన్ను చూసి మీరు కూడా వేసుకుంటారు కదా. చేస్తా, ఈమెకైతే లెగ్ పీస్ అయితే ఉంది, దాంట్లో అయితే ఊరించుకుంటా అయితే తింటా. ఓకే, మీరైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి, మనం బిర్యానీ కాడికి అయితే వెళ్ళిపోదాం. ఫాస్టింగ్ అయితే మొత్తం మీకైతే చూపిస్తాం. ఓకేనా గైస్, బాయ్ గైస్. ఇగో మొత్తానికి అయితే బిర్యానీ కావాల్సిన ప్రతి ఒక్కటి అయితే ఇక పెట్టుకున్నా. ఇగో మా నవ్యనే ఇక పెట్టుకున్నా, ఎందుకంటే ఏదో ఇక ఎటుగా తినదు కదా, చూసి ఏడవాలని పెట్టుకున్నా గైస్. ఇల్లేసి ఉండాలి. ఇగో నవ్వి జూడు, చూడండి ఎట్లుందో ఇది. ఇగో ఇట్లా బట్టి ఇక వీపే మస్తు ఉంటది. ఇగో ఫస్ట్ సార్కి అయితే ఇక ముచ్చట అయిపోవచ్చు, మనం బిర్యానీ అయితే వెళ్ళిపోదాం. ఏమేమి వేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం, మీరైతే కంటిన్యూ అయితే వీడియో అయితే చూడండి. లాస్ట్ లో చూస్తేనే వీడియో అయితే అర్థమవుతుంది. ఇగో రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాం, ఒక 5 నిమిషాలు అయితే నానాలి రైస్, ఎందుకంటే ఇంత పెద్దగా ఉంటాయి రైస్, అందుకనే నానబెట్టుకున్నాం. ఫస్ట్ ఇవి నవ్వేగారంటే ఏమి వేయాలి దీంట్లో అన్ని దూరంగా పెట్టినాం రైస్. ఫస్ట్ అయితే గిన్నె తీసుకోవాలి, గిన్నెలు చికెన్ తీసుకోవాలి. తర్వాత నేనేగా తినేది నీకు ఎందుకు గాయస్, కారం అయితే వేసుకోవాలి ఫస్ట్. నేనైతే గట్టిగానే తింటా, గట్టిగానే వేసుకుంటా దమ్ బిర్యానీ. ఇదైతే వేసుకున్నా ఎందుకంటే నేనే కాబట్టి తినేది. నేను ఎట్లున్నా తింటా, ఎందుకంటే అన్న కవరేజ్ చేయాలి ముందర. ఇంకో ఉప్పు అయితే వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు, ఎందుకంటే నేను రైస్ ఎక్కువ పెట్టుకోను. పసుపు వేసుకోవాలి, తర్వాత అల్లం, అల్లం వేలే మన అవ్యా. తర్వాత మసాలా వేసుకోవాలి రైస్. ఇలో మసాలా అయితే ఒక గంట ఏమో అను పిచ్చి పిచ్చి వాడిని వేసుకోవాలి. కానీ మసాలా వేయాలి, అల్లం తెస్తా. పెరుగు మెయిన్ పెరుగు అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఇది ఇది యాగలేవా, మనం చేస్తుంటే ఎందుకు వస్తుంది అంటే నేను చేస్తుంటే నేర్చుకుందాం అని నేను ప్లాన్ అయింది. వచ్చినా కానీ రానని చెప్తారు కదా, ఎందుకంటే ఆమెతో చేపిస్తారు కదా అట్లా. ఇంకా బాగా రైస్ ఇది అయితే ఇక ఆకు బగారాకు అంటారు కదా, దీన్ని కొద్దిగానే వేసుకున్నాం, ఎందుకంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇవి ఉన్నాయి కదా
ఇవి రైస్ లో కొంచెము ఇంకా ఇందులో కొంచెం వేసుకోవాలి. రైస్ ఇగో ఇవి అయితే జీలకర్ర, ఈ ఎలక్కాయలు, ఎన్నీర రైస్, ఎలక్కాయలు, ధనియాల పొడి, మసాల పొడి. రైస్ మొత్తానికి అయితే అన్నీ అయితే వేసినాం, చూసిరు కదా. ఆయిల్ కూడా పోసుకోవాలి, ఎందుకంటే పీసెస్ కింద పడ్డకుండా ఆయిల్ పోసుకుంటే మంచిగా ఉంటుంది. నిన్ను కూడా పోసుకోవాలి. అలా అది పెరుగు ఇప్పుడు అయ్యో నాకు తెలియదు రైస్ తీసుకున్నా మంచిగా ముక్కల వంట అయితే మంచిగా తీసుకోవాలి గాయస్. సండే కాబట్టి మంచిగా సండే స్పెషల్ మంచిగా నేనే తిన్నాక ఛాన్స్ వేస్తున్నాను. మంచిగా బిర్యానీ అయితే వేసుకుంటున్నా. తడ్డు పోయమ్మా పోయి 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 చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా కాదు, బిర్యానీ మసాలా ఇది. అంటే మనం ధనియాల పొడి అవి వేయాలి, ఇది వేయాలి. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది గైస్. అటువంటి కానీ వేస్తే టేస్ట్ వస్తుంది గైస్. ఉత్తిగా చెప్పినట్టు వేయొద్దు. ఆ యూట్యూబ్లో చెప్తారు కదా అన్నీ వేయొద్దు గైస్. నేను చెప్పిన వేయండి, మస్తు ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. రైస్ మొత్తానికి అయితే అయిపోయింది, దీంట్లో వేసేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే రైస్ బాగా తీసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లానే పెట్టాలి. నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఓకేనా గైస్? గైస్ మొత్తానికి అయితే రైస్ అయితే అయిపోయింది. ఇగో దీంట్లో బిర్యానీ కలిపి పెట్టుకున్నాం కదా, అది పీసులు. ఆ పీసులకి అయితే వేద్దాం ఇప్పుడు రైస్. నేను రైస్ అయితే కొద్దినే పోసిన, కానీ బాస్మతి కదా చక్కగా అయింది. ఇది మొత్తం పోయమ్మా, నేనైతే 3 రోజులు తింటా గైస్. ఇట్లా వేసింది బియ్యము తక్కువ పోయామంటే ఎక్కువ పోసింది. మీరైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి, నేనైతే దగ్గరకు వచ్చి అయితే చూపిస్తా ఫోను. అట్లనే అయితే కంటిన్యూ చేయండి గైస్. ఇప్పుడు రైస్ అయితే పోసినా కదా, ఇంకైతే ముట్టిద్దాం. ఇప్పుడు అయితే వేసుకోవాలి గైస్. కొత్తిమీర, ఆనియన్ అయితే బాగా చేసిన, ఎన్ని వేసుకోవాలి నీట్గా. మన అబ్బాయి అయితే మటన్ అయితే క్యాన్సిల్ అయింది, వద్దంటుంది. ఇగో వెబ్సైట్ ఉడకబెట్టుకుంటుంది, ఆమె ఇష్టం. నేనైతే ఇస్తాను, ఆమె అయితే తినను అన్నది. ఏం చేద్దామని కొద్దిగా అయితే వేసేసిన. నెక్స్ట్ కలర్ వేయాలి, మీ ఇష్టం. కొందరు కలర్ తింటోళ్ళు ఉంటారు, తినాలోళ్ళు ఉంటారు. నేనైతే తింటా, అంటే కలర్ వేస్తేనే మంచిగా బిర్యానీ లెక్క అయితే ఉంటుంది. గైస్ ఇది వేస్తే ఒక 15 మినిట్స్ అయితే ఇట్లానే ఉండాలి. గైస్ ఇట్లయితే పెట్టుకోవాలి, గాలి పోకుండా. పెద్దది ఏదైనా ఉంటే ఇట్లా పెట్టుకోవాలి గైస్. అయిపోయింది బిర్యానీ ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ ఇట్లయితే పెట్టుకోవాలి. పైన అయితే బరీ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే దాని ఇంటికే మంచి అవుతుంది బిర్యానీ. బిర్యానీ అయిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీరైతే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చూస్తేనే మీకు కూడా తెలుస్తుంది. బిర్యానీ అయితే ఎలా చేయాలైతే మీకు అయితే వచ్చేసింది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు అయితే ఇంట్లో అయితే ఇంట్లోనే తెలుసుకోరు గైస్. ఓకేనా గైస్? మొత్తానికి అయితే బిర్యానీ అయితే అయిపోయింది. 15 మినిట్స్ అయితే అని చెప్పిన కదా, నేను ఎక్కువనే ఉంచిన, ఎందుకంటే రైస్ ఎక్కువైంది కదా. 20 మినిట్స్ అయితే ఉంచిన. ఇక మన అవ్వనే చేసింది మొత్తం, ఎట్లుంటుందో చూడాలి. ఇక పక్కన ఎక్సీడా, ఇగో ఎక్సీడా ఉడకబెట్టుకుంది. ఇక గైస్ చూడండి బిర్యానీ.
అవే ఎట్లుంది బిర్యానీ మంచిగా చేసినా? గాయ్స్ నేనే తినేదాన్ని అయితే ఇక నేను నాకు నచ్చినట్టయితే వేసుకున్నా, మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నా. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి నేను చేసినట్టు చెప్పి. అన్నీ అయితే చూపించినా కదా, అవి బాగా చెప్పేలకి. కామెంట్ లో అయితే పెట్టండి గాయస్, కంపల్సరీ అయితే తీస్తాము అన్ని. మీకు ఏమన్నా ప్రాంకులు కావాలన్నా ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి అయితే కామెంట్ చేయండి, మేము కంపల్సరీ అయితే తీస్తాం మీకోసానికి. ఓకేనా గాయస్, బాయ్.